జీవీఎంసీ పరిధి 61వ వార్డులో సమన్వయకర్త అడారి ఆనంద్ కుమార్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. వార్డు పరిధి ఇండస్ట్రియల్ కాలనీ, రామకృష్ణాపురం జనతా కాలనీలో గడప గడపకు వెళ్లి ఆయన స్వయంగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారులకు పరిష్కరించమని ఆదేశించడం జరిగింది. నియోజకవర్గ అభివృద్దికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతోనే మాత్రమే స్థానిక మౌలిక వసతులు, అభివృద్ది, సంక్షేమం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ సమస్యను తన ఇంటి సమస్యగా తీసుకుని పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 61వ వార్డ్ కార్పొరేటర్ కొనతాల సుధా, 61వ వార్డ్ అధ్యక్షులు జీవీఎస్ఎన్ రాజు, వైఎస్ఆర్ టీయూసీ జిల్లా అధ్యక్షులు కలిదిండి బద్రీనాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇప్పుడు 24,000 ఇల్లు ఉంటే 48,000 కట్టించుకుంటే ఎలా ఇస్తారు? ఒక్కొక్కరు రెండేసి ఇల్లు ఇవ్వలేరు కదా, ఒక్కడు రెండు కుటుంబాలకు ఒక ఇల్లు ఇవ్వలేరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అన్ని కూడా డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేస్తారు, వెనక్కి ఇచ్చి పూర్తిగా వాళ్ళకి ఎలిజిబుల్ అయ్యేటట్టు చేస్తున్నారు. దీనికోసం ఏంటంటే ఆల్మోస్ట్ అవుతున్నారా మనకు వేస్ట్ అయింది. దాంతో కరోనా 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, ఏ పని ఎవరూ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆగమేగాల్లో 1.5 సంవత్సరాల నుంచి చాలా స్పీడ్గా ఈరోజు ఇల్లు కట్టడం అయిపోయింది. రోడ్లు అక్కడ ఎమ్యూనిటీస్ మన డ్రైనేజెస్ కానీ ఎలక్ట్రికల్ మన ఎలా ఉండదు, అక్కడ ఎలక్ట్రికల్ అన్నీ ఎలా ఉండవు, మొత్తం అన్ని కంట్రోల్ కేబుల్. అలాగే మీకు కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకేటమ్మా,